Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెడ్ బుక్ ను వదలని లోకేష్ మూడో చాప్టర్ రెడీగా ఉందట. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో విపక్షంగా ఉన్న టీడీపీని టార్గెట్ చేసిన వైసీపీ నేతలు, పోలీస్, ఇతర అధికారులే టార్గెట్గా మంత్రి నారా లోకేష్ సాగిస్తున్న రెడ్ బుక్ పోరాటం మూడో చాప్టర్కు చేరుకోబోతోంది. అప్పట్లో తమను టార్గెట్ చేసి వేధించిన వారిలో చాలామందిని ఇప్పటికే రెడ్ బుక్ చాప్టర్ 1, చాప్టర్ 2లో చుక్కలు చూపిన లోకేష్ ఇప్పుడు చాప్టర్ 3పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా అమెరికాలో వెల్లడించారు. ప్రస్తుతం అమెరికాలో పెట్టుబడుల అన్వేషణలో బిజీగా ఉన్న నారా లోకేష్ మధ్యలో టీడీపీ, ఎన్ఆర్ఐ నేతలతో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో తన యువగళం పాదయాత్రలో తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన వారిని వదిలిపెట్టేది లేదని తెలిపారు. ఇందుకోసం త్వరలో రెడ్ బుక్ చాప్టర్ 3 ఓపెన్ చేస్తామని ప్రకటించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తామన్నారు. గతంలో వైసీపీ పాలనలో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే లుక్అవుట్ నోటీసులు ఇచ్చేవారని, కానీ నోటీసులకు భయపడకుండా ఎన్ఆర్ఐలో నిలబడ్డారని లోకేష్ ప్రశంసించారు. ఇప్పుడు వారిని టార్గెట్ చేసిన వారికి రెడ్ బుక్ చాప్టర్ 3లో సమాధానం ఇస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. దీంతో అప్పట్లో యువగళం పాదయాత్రతో పాటు సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు తీసుకున్న పోలీసు అధికారులు ఈసారి రెడ్ బుక్ చాప్టర్ 3లో ఉండబోతున్నారా అన్న చర్చ జరుగుతోంది. అమెరికా నుంచి లోకేష్ తిరిగి రాగానే రెడ్ బుక్ చాప్టర్ 3పై ఫోకస్ పెట్టనున్నారు.